हरे कृष्णा। फूल नी मोहन चूप वेल बयम रेपी षूटिंग रावच्छ मर अन्न्य वीडा वीडे पनीरा बाधपड़ना अन्न्य ना नु अवी पट्टुकु नी षूट नीन ने पदम पद इंदा कम ऑन शूट ना भयं तमु धैर्य का काचरा कम ऑन शूट వీడు తుపాకి గురి పెట్టడంలో నేర్పరి ధైర్యశాలి వీడికి ట్రైనింగ్ ఇచ్చి మన దగ్గర అటిపెట్టుకుంటే ఎన్నో సాధించొచ్చు డబ్బు కొల్లగొట్టొచ్చు పారిపోతే పోడు సచ్చిన పోడు సోముని చంపాననే భ్రమలో ఉన్నాడు రే వెరీ గుడ్ మా వాడిని చంపినందుకు జైలుకి వెళ్తావా లేక ఇక్కడే ఉంటావా నేను ఇక్కడే ఉంటాను జైలుకి వెళ్ళను नाक
నీకు మీ తమ్ముడు గుర్తుకొచ్చాడు అవునా అవును లక్ష్మి ఆనాడు తమ్ముడి భుజాన ఏర్పడ్డ గాయం ఎప్పుడు ఆరిపోయి ఒట్టి మచ్చగా మిగిలింది కానీ నా గుండెలో ఏర్పడ్డ గాయం ఇప్పటికీ ఆరక పచ్చగానే ఉంది అందుకే పదే పదే ఆ కథ చెప్పి మీరు బాధపడుతున్నారు నేరం చేసింది నేను శిక్ష అనుభవించేది వాడు నేను సంఘంలో తలెత్తుకు బ్రతుకుతున్నాను వాడు చట్టం నుంచి తప్పించుకుని ఎక్కడ తలదాచుకున్నాడు ఏమో ఏంటండి మీరు ఏదో చిన్నతనంలో తెలియక చేసిన దానికి ఇంత బాధపడుతున్నారే తెలిసి చేసినా తెలియక చేసినా నేరం నేరమే లక్ష్మి శిక్ష అనుభవించే తీరాలి ఇలా అనుభవిస్తున్నాను ఎప్పటికైనా తమ్ముడు కనిపిస్తాడేమో ఈ శిక్ష బాధ ముగింపు అవుతుందేమో అని నా ఆశ అందుకే తమ్ముడు వయసులో ఉన్న ఏ వ్యక్తి కనిపించినా భుజం మీద చేయి చూస్తుంటాను గాయం చేతికి తగులుతుందేమోనని మీ బాధను చూసి భగవంతుడు ఏ నాటకైనా మీ తమ్ముడిని మీకు తప్పక చూపిస్తాడు అదే నా ఆశ అలైట్ కమిషనర్ ఆఫీసులో కాన్ఫరెన్స్ ఉంది వెళ్ళొస్తాను బాబు టాటా టాటా మమ్మీ డాడీ ఏమిటి ఎప్పుడు తమ్ముడు తమ్ముడు అంటారు మీ బాబాయ్ బాబు బాబాయా ఆయన ఎప్పుడు చూడలేదు ఆయన పేరేంటి డెకాయిట్ కృష్ణ అంటే మీకు అందరికీ తెలుసు అనుకుంటాను వాడు ఈ రోజు రిలీజ్ అవుతున్నాడు వాడి కళ్ళు ఎక్స్రే కళ్ళు గురి తప్పకుండా షూట్ చేయగలడు కండబలం గుండెబలం వాటితో పాటు బుద్ధిబలం కూడా ఉన్నవాడు వాడి తెలివితేటలు చెడుకు కాకుండా మంచికి ఉపయోగపరిస్తే దేశానికి ఎంతో పనికొచ్చేవాడు కానీ ఏం చేస్తాం వాడికి ఒక ముఠా కూడా ఉంది ఎలాగైనా దాన్ని పట్టి తీరాలి అందుకే సిఐడి డిపార్ట్మెంట్ లో ఉన్న మిమ్మల్ని అందరినీ పిలిపించారు ఈ క్షణం నుంచి మీరంతా జాగ్రత్తగా వాడిపై కన్ను వేసి ఉంచాలి అండర్స్టాండ్ yes sir మిస్టర్ శంకర్ సార్ వాణ్ణి నీడలా వెంటాడండి రా కృష్ణ రా సంతకం పెట్టు Wish you best of luck. Thank you, sir. Sir, చూడండి ఎంత సింగా ఉందో గోళ్ళకు సున్నం కొట్టి నీళ్ళైందో కరెక్ట్ 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 వస్తాను బాయ్ అగ్గిపెట్టే హోటల్ కోరమండల్ మిస్టర్ టాక్సీ ఫేర్ మిస్టర్ నువ్వెవరో ఏమిటో నాకు బాగా తెలుసు నేను చెప్పానని చెప్పి మీ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి డబ్బు తీసుకో అయ్యో బాబాయ్ వీడు మామూలు కృష్ణుడు కాదు మాయదారి కృష్ణుడు హాయ్ Thank you.
జైల్ జీవితం నిన్ను పెరికివాణి చేసిందా? పెరికివాణ్ణా? నేనా? ఇప్పుడే విడుదలై వచ్చాను కదా ఉమన్ వైన్. కృష్ణ, ఆ విషయం తర్వాత మాట్లాడదాం. చూడు, ఇదే రాజా బ్యాంక్ ప్లాన్. దీన్ని మనం దోచాము, రాజ్యాలం అయిపోతాం. ఈ బ్యాంకును చాలా పకడ్బందీగా కట్టారు. దీని లోపలికి వెళ్ళడానికి ఒకే ఒక మార్గం ఉంది, అది ఈ డ్రైనేజ్ గుండానే వెళ్ళాలి. పోతే మరో ముఖ్యమైన విషయం, బ్యాంకు ఎదురుగా పోలీస్ స్టేషన్ 24 గంటలు గస్తీ తిరుగుతుంటా. రేపే ఆదివారం బ్యాంకు సెలవు. డబ్బు మన చేతికొచ్చినట్టే. ఇప్పుడు నోరు లేని జీవాలు రాముడు రంగడు ఏం చేస్తాయో చూడండి. కాసులు ఈ పేట మన కోట, ఇచ్చేయ మన వాట. దాయ్ దాయ్ కాసులు ఎరా తప్పిచ్చాయి. ఒళ్ళు చించుకులాడుతుందా? పరా వస్తా గురు. అచ్చం రతిలా ఉన్నావే. ఇక్కడ సంతపేట భలే రాత్రికి వస్తా. సరే ఒప్పుకున్నాను. అమ్మా చూడు, ఒక మాట, నేను ఒప్పుకున్నది నువ్విచ్చే డబ్బు చూసి కాదు. మనల్ని చూసా? ఒక రకంగా నిన్ను చూసే. ఒక రకంగా అంటే? పొద్దున్న నిన్ను చూసినప్పుడు అనిపించింది ఆ రాయుడికి తగిన మొగుడివి నువ్వేనని. ఎవడా రాయుడు? మా ఊర్లో ఒక రాక్షసుడు, మాకి గతి పట్టడానికి కారణం వాడే. వాడిని ఎలాగైనా అనగదొక్కాలి, అది నువ్వే చేయగలవు. ఆ నమ్మకంతోనే ఈ పని కొప్పుకున్నాను. ఏం పర్వాలేదు, వాడెంత రాక్షసుడైనా నేను చూసుకుంటాను. ఇంతకీ మీరు ఏ బ్యాంకు దోచుకోబోతున్నారు? నేను చెయ్యాల్సినేమిటి? రాజా బ్యాంక్. నువ్వు మామూలుగా ఆడుతూ పడుతుండవు. ఒక ఎర్ర కారు వస్తుంది, దాంట్లో ఇద్దరుంటారు. వాళ్ళు ఆడమంటే ఆడు, ఆపమంటే ఆపు. అంతేనా? ఇంకా ఉంది, అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ పెట్టె. ఈ పెట్టెలో నేనుంటాను, తర్వాత ఏం చేయాలో చెప్తాను. అంతేనా? అంతే. గుడివాడ గుమ్మటం బెజవాడ బొంగారం మీ ఊరు వచ్చింది చూడండియ్యా. చూస్తుండు నువ్వు చూస్తు
मन मन अंटे अंटे जाति वृत्ति ఎవర్ దగ్గర నీ నాటకాలు
అదేం లేదమ్మా, దొంగ విధవలు ఎవరు బాబుని తీసుకెళ్లి చేతులు కాళ్ళు కట్టేసి ఒక ఇంట్లో పడేశా. అప్పుడు అంకులు వచ్చి నన్ను విడిపించారు మమ్మీ. అలాగా దేవుళ్ళు వచ్చి కాపాడారు. ఇంతకు బాబుని ఎందుకు ఎత్తుకెళ్లారో అర్థం కావడలేదే. ఏముంది, బెదిరించి నాలుగు డబ్బులు లాగడానికి. అది సరే, మీ వారు ఏమైనా మిల్లు ఉన్నారా, బ్యాంక్ మేనేజరా? పోలీస్. హలో వీరా, ఏండి బాబు దొరికాడండి. ఎవరో రౌడీలో బాబుని ఎత్తుకెళ్లారట, ఒక ఆయన కాపాడి తీసుకొచ్చారు. ఆగండి, మా వారు మీతో మాట్లాడుతున్నారు. దానికి మాట్లాడతానే. హలో బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేసిన మేలుకి కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలో తెలియటం లేదు. ఏమిటండి మీరు, నేనేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు. అవును, మనిషికి మనిషి చేసే సహాయమే కదా. మీకు తెలియదండి, నేను బలిదంగులు పట్టుకున్నాను. వాడికి ఒక గ్యాంగ్ ఉన్నట్టు, వాళ్ళు బాబుని తీసుకెళ్లి కక్ష తెచ్చుకోవాలనుకుంటున్నారు. వాళ్ళందరూ అరెస్ట్ చేశారండి. ఓహో, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంతకీ మీరెవరో చెప్పారు కదే. నన్ను మీకు బాగా తెలుసు సార్. అలాగా, మీ పోలీస్ డిపార్ట్మెంట్ లో కింద నుంచి పై వరకు నాకు బాగా తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే మీ పోలీస్ డిపార్ట్మెంట్ కు నేను ముఖ్య అతిథిని. ఐసీ, అయితే మిమ్మల్ని తప్పకుండా చూడాలి. అక్కడే డేంజర్. మీరు నన్ను చూస్తే వదిలిపెట్టరు, ఎందుకంటే మన ఇద్దరు సంబంధం అలాంటిది. ఏమండి, సంబంధం కూడా కట్టేస్తున్నారు? అంత వదులుకోని సంబంధం ఉండి ఇంతవరకు కలుసుకోలేకపోవడం చాలా అన్యాయం. నేను వెంటనే బయలుదేరుస్తున్నాను. వెంటనే వస్తున్నారా? ప్లీజ్ లక్ష్మికి ఫోన్ ఇవ్వండి. మీ వైఫ్ తో మాట్లాడాలా? అలాగే మాట్లాడండి సార్. బ్రదర్ తో మాట్లాడండి. హలో లక్ష్మి, మళ్ళీ కూర్చోబెట్టి కాఫీ. అలాగే. ఇప్పుడు వస్తున్నారా? మీరు కూర్చోండి, కాఫీ చేస్తాను. హే అంబాలే, వాడు తను అంకల్ వేరే. రాముడు రంగడు ఎక్కడికి వెళ్లారో తెలియదు. నువ్వు చేసిన పనికి పోలీసులకు భయపడి మన ఊరికే వెళ్లాల్సి వచ్చింది. కర్మ, ఆ రాయుడు ముఖం చూడక తప్పదు. ఏం చేద్దాం, నేను అనుకున్నట్టు జరిగి ఉంటే జరగలేదుగా. రా. మీరు ఇంత మెలకుగా ఉన్నారంటే మిమ్మల్ని కొట్టేవాడు ఎవడో లేదు.
నా దగ్గరే విద్యలను పెట్టారా? ఈ ఊరు ఊరంతా నాకు దాసోహం ఉంటుంది. అప్పుడప్పుడు మీరు నన్ను ఇలా పరీక్షించడం నా వయసు కూడా ఒక పరీక్ష అండి. ఈ వయసులోనే కాదు ఏ వయసులో కూడా మిమ్మల్ని గెలిచేవాడు ఎవడూ లేదు. అలా నాకు ఈ విద్యలు నేర్పిన గురువు గారు ఒకరున్నారు, వారికి ఆ జన్మంతో నేను రుణపడి ఉంటాను. మీ గురువు గారిని మాకోసారి ఎప్పుడైనా నాకు ప్రమాద పరిస్థితి సంభవించినప్పుడు తప్పకుండా వస్తానని ఆయన నాకు మాటిచ్చారు. అయినా మీరిద్దరూ నాకు అండగా ఉన్నంతకాలం ఈ జీవితంలో ఆయన రావాల్సిన అవసరం ఉండదనుకుంటాను. నమస్కారం. ధర్మకర్త గారా? రండి రండి. చిత్తం ప్రసాదం. ఈ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఉపయోగించుకుందాం, అక్కడ పెట్టండి. అమ్మని సెలవు ఇచ్చారటగా. శివయ్య గారు గుళ్ళో దేవుడు కులత అంటే ఈ సంవత్సరం గుడికి ఆదాయం పెరిగిందటగా. అవునండి. ఆ ఆదాయంతో దేవుడికి ఆభరణాలు బంగారు కిరీటం కూడా చేయించారటగా. అవునండి. మేము చేయించాం బంగారంతో కాదు ఇత్తడితో. ఆ నగలు ఇక్కడికి ఇక్కడ నగలు అక్కడికి మారాలని నేను మొక్కుకున్నాను. అపచారం అపచారం? ఏమి అపచారం లేదు, ధైర్యంగా చేయండి. అందులో పాపం ఏదైనా ఉంటే భరించేవాణ్ణి నేను. ననగా క్షమించండి, ఈ పాపానికి నేను అడిగట్టలేను. బాగా ఆలోచించే చెప్తున్నారా? ఇదే ఆఖరి మాట? అవును, అదే నా నిర్ణయం. ధర్మకర్త గారు వీటిలో ఒక ముక్క తీయండి. వద్దండి వద్దండి. మూడు. శివయ్య గారు మీ ఆయుర్ధాయం ఇక మూడే మూడు రోజులు అయ్యా. ఈ మూడు రోజుల లోపల మీ కుటుంబానికి మీ బంధువులకి ఏమేం కావాలో అవన్నీ చేసేయండి. వద్దయ్యా. మూడో రోజుకి సిద్ధంగా ఉన్నా. అయ్యా అయ్యా వద్దయ్యా వద్దయ్యా అయ్యా. వినావా, రాయుడు ధర్మకర్త గారికి దినం పెట్టాడు. ఆ రాయుడు ధర్మకర్త దినం పెట్టాడట. పాప పిల్లల గలవాడు. రే గోపాల్, రాయుడు మీ నాన్నగారికి దినం పెట్టారట్టుగా. అవును రా. తెలిసి తెలిసి ఎంత పని చేశారండి. ఆ రాయుడు అడిగినప్పుడే దేవుడు నగలు ఆయన మహాన పారేసుంటే మీకే ఆపదొచ్చేదా? అందుకని రాయుడి కోసం దేవుణ్ణి మోసం చేయమంటావా? ఈ శుభయ బ్రతికుండగా అది జరగదు, జరగను. ఇలా మొండిపట్టి పడితే ఎలాగండి? పోనీ, ఈ రాత్రికి రాత్రి పిల్లల్ని తీసుకుని మనం ఎక్కడికైనా వెళ్ళిపోతే. పిచ్చిరా, ఆ రాయుడంత పిచ్చివాడా? దినం పెట్టిన తర్వాత ప్రతిక్షణం మనల్ని కాపలా కాస్తూనే ఉంటాడు. అయితే ఇప్పుడేం చేయాలనుకుంటున్నారు? నేను బ్రతికున్నంత వరకు మీరు ఈ ఊరు వదిలి వెళ్ళడానికి వీలు పడదు. నేను పోయిన తర్వాత ఆ కాస్త భూమిని ఈ ఇంటిని అమ్మేసి పిల్లలతో నీ ఇంటికి వెళ్ళి ఏడవక శారద ఏడవ పిల్లలు లేస్తా. రాయుడు పెట్టిన దినం గనక ముందుగా తెలిసింది, అదే దేవుడు పెట్టిన దినం అయితే తెలిసేదా? అయినా దేవుడు పెట్టిందే రాయుడు పెడితే మాత్రం జరుగుతుంది. ఏమైంది? మన రాయుడు ధర్మకర్తకి దినం పెట్టాడమ్మా. ఆ రాక్షసుని ఎదుర్కోవడానికి ఈ ఊళ్ళో ఒక్కరు కూడా లేడా? నీకే నేనే చెబుతావు. నువ్వు ఈ ఊళ్ళో ఉండేదాన్ని కాదు, మేము ఉండేవాళ్ళం. ఆ రాయుడు మాకు దినం పెడితే. అమ్మా ఏడోకమ్మా, పాపం పడినప్పుడల్లా భగవంతుడు భూమి మీద పుడతాడంటారు. ఆ రాయుడు అంత చూడ్డానికి ఏ రాముడో ఏ కృష్ణుడో వస్తాడో. పాపిగుడివా? ఎస్ మిస్టర్ రామ్, అక్కడ లాండాడు పూర్తిగా నశించింది. ప్రభుత్వం అంటూ ఒకటి ఉందని, అది ప్రజలకు సహాయపడుతుందని ఎవరికి నమ్మకం లేకుండా పోయింది. రోజు రోజుకి నేరాలు ఎక్కువవుతున్నాయి. ఈ పరిస్థితి చక్కబెట్టడానికి మీరొక్కరే సమర్థులని మిమ్మల్ని అక్కడికి పోస్ట్ చేస్తున్నాం. నా మీద మీకున్న నమ్మకానికి కృతజ్ఞుడి. మీరు చాలా కేర్ఫుల్ గా డీల్ చేయాలి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. పాపి చూడమా, అది ఒట్టి అడవండి ఊరే కాదు,
అందుకే దాన్ని ఒక దారికి తేవాలనే నన్ను అక్కడ పంపుతున్నాను. నా డ్యూటీ సక్రమంగా నిర్వహించారనుకో, ఈసారి డిఎస్పి ప్రమోషన్ తప్పదు. అలాగా నేను వెళ్ళి అక్కడ పరిస్థితులన్నీ చూసి ఉత్తరం రాస్తా. నువ్వు బాబు వచ్చేయండి. ఎందుకండి, అందరూ కలిసి అలా విడితే ఇబ్బందులు పడతాం. నాలుగు రోజులు ఒప్పి పట్టబోయి. నా కోవిడ్లే కాదండి, నేనుండి చూస్తుంటేనే మీరు ఇంత మాత్రం. నేను లేకుండా వెళ్ళారనుకోండి అంతే. లక్ష్మి లక్ష్మి లక్ష్మి, ప్రతి పెళ్ళాం ఇలాగే అనుకుంటుందేమో. తాను లేకపోతే తన భర్తకు ఏమీ చేత కదని, బతకలేడని అనుకుంటుంది. ఇతరుల సంగతి ఏమో గాని, నేను లేకుండా మీరు ఒక్క క్షణం కూడా బతకలేదు. నిజమే లక్ష్మి, బతకడానికే కాదు చచ్చిపోవడానికి కూడా నువ్వు తోడుండాలి. లేకపోతే ఆ లోకంలో మరీ అవస్థ. అందుకే అందరి ఆడవాళ్ళల్లా నేను సుమంగళిగా పోవాలని కోరుకో. నేను పోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? ఏ, నేను వెళ్ళేది ఊరికి. ఏంటి పాడు మాట చూడండి, మీకు ఆవకాయ, గోంగూర, మాగాయ్, హార్లిక్స్ అన్ని రెడీ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి వేళకి భోజనం చేయాలి, వారానికి ఒకసారి తలట్టుకోవాలి, తర్వాత మధ్యాహ్నం పెరుగన్నం, రాత్రి పాలన. ఇంకా అంతే. చూడండి డాక్టర్ లక్ష్మి గారు. ఎవరిని? నన్నా. నువ్వు చెప్పిన లిస్ట్ అంతా బాగానే ఉంది, అవన్నీ సమకూర్చడానికి మన అర్థం తీసుకోమంటా? అరే టైం అయింది, బాబు ఇంకా రాలేదే. వచ్చిస్తాడు, ముందు భోజనం చేద్దాం. స్టేషన్లో ఎక్కారా? అవును. బండి కదలబోయే ముందు లేరే, నాకు కొంచెం ఆలస్యమైంది, బండి కదులుతున్నదే ఎక్కాను. పెళ్ళైన కొత్తలో నాకు ఇలాగ జరిగింది. ఇలా రాత్రి ప్రయాణం, ఓ రైలు ఎక్కిపోయి ఇంకో రైలు ఎక్కాను, దాంతో పనులన్నీ చెడిపోయాయి. ఆ బయది భయ్ మీరేం చేస్తుంటారు? నేను ఎక్స్పోర్ట్ బిజినెస్. ఎక్స్పోర్ట్ బిజినెస్? ఏ ఎక్స్పోర్ట్? ఊరగాయ. ఊరగాయ ఎక్స్పోర్ట్. మంచి ప్రాఫిటబుల్ బిజినెస్. మంచి ప్రాఫిట్. ఫారెన్ కంట్రీస్ లో ఈ కారం అంటే చాలా ఇష్టం. కారం అంటే చాలా ఇష్టం. ఎక్కడ పెడుతున్నారు? నేను హైదరాబాద్ వెళ్తున్నాను. హైదరాబాద్? అవును. అరే ఇది పూరి ప్యాసింజరే. పూరి ప్యాసింజర్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 కదా. ఏం సార్ ఇది, పార్టీలు మార్చినట్టు రోజుకో ప్లాట్ఫామ్ మారుస్తున్నారే. పర్వాలేదు, నేను ట్యాక్సీ తీసుకుని హైదరాబాద్ వెళ్తాను. కృష్ణ, నువ్వు ఎవరో ఏమిటో నాకు బాగా తెలుసు. చెప్పండి. వీరే మన ఊరుకు వచ్చిన కొత్త ఇన్స్పెక్టర్ గారయ్యా. దండం పెట్టండి.
దండాలు మాత్రమే కాదయ్యా, ముందు దండలు ఈ ఊరు పెద్ద మనుషుల్లో ఇద్దరు మాత్రమే ఇక్కడికి వచ్చారు. మిగతా వాళ్ళు ఎందుకు రాలేదన్నది అక్కడికి వచ్చి తెలుస్తుంది. బయలుదేరదాం సార్. సార్ ఇప్పుడు పడవ దిగి జీప్ ఎక్కబోతున్నాడు, మన వాడు పంక్చువల్ గా వచ్చేసాడండి. ఏమయ్యా సైకిల్ దింపండి సార్, కొంచెం హ్యాండ్ ఇవ్వండి. సార్ జాగ్రత్త. రండి సార్. మీరుండే క్వార్టర్స్ ఇదే సార్. వంటగది మసాలా వాసన ఇటే వస్తుంది సార్, అటే అయ్యి ఉంటుందండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను ఇక్కడ వంట ఆఫీసర్. మా ఇంటి పేరు వంట, నా పేరు గోవిందయ్య. వంట గోవిందయ్య, పేరు చూసి కంగారు పడిపోకండి. వంట రుచి చూడండి. ఇక్కడికి వచ్చిన ఇన్స్ట్రక్టర్లు కొంతమంది నా వంట రుచి మరిగి పెళ్ళాలని విడిచిపెట్టేశారు. మరికొంతమంది ఉద్యోగాలకి బదిలీ వస్తే ఉద్యోగాలే వదిలేసుకున్నారు. మరికొంతమంది వంట నేర్చుకుని ఇక్కడే ఇలాగే శిష్యులుగా ఉండిపోయారనుకోండి. రకరకాలు. మరి ఇప్పుడు మీరేమవుతారు చూడాలి సార్. ఫోను రెడీ. ఫుల్ కోడి వేడివేడిగా పోగలు కక్కుతూ ఉంది. మీరు స్నానం చేసి వస్తే ముందు భోజనం వడ్డించు. అరే వడ్డించంటుంటే అంతగా ఉన్నారా? కూర్చోండి సార్, వడ్డించేస్తాను. ఎంతసేపు అయ్యగారు మంచి వేడిలో ఉన్నారు, ఏం చేస్తావు? నేను చూపిస్తాగా నా తడాక. మీరు సార్ మీరు బాగా భోంచేసి చక్కగా విశ్రాంతి తీసుకోండి సార్. రేపు వచ్చి చాటు తీసుకుందిరా. అర్ధరాత్రి ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి, కృష్ణ అని దాన్ని పిలవండి. ఆ పద్మంతంలో వచ్చి నిలబడతాను. ఈశ్వరాన్ని నేను వచ్చి నిలబడతాను సార్. నాయుడు అని దాన్ని పిలవండి. టూ మచ్. ఉపకారం బాగా కస్టమర్ గారు ముద్ద చేసి కలిపి మన పేరు మన పేరు. ఈ నాకలు చూస్తుంటే ఒక కోడి కాదు, కోళ్ళ ఫారమే కావాల్సి వచ్చేలా ఉంది. అబ్బా 2 సంవత్సరాలుగా జొన్న సంగటి రాగ్ గంజి తాగి 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 నాలుగు చచ్చిపోయింది. జొన్న సంగటి రాగ్ గంజా, ఇది ఎక్కడో పోస్తారే? అబ్బే అది నాకు వైద్యుడు చెప్పిన పథ్యం. అంతేనా? ఇంకేదో అనుకున్నాడు ఈ వంట గోవిందా. వంట వెళ్ళు. కృష్ణ ఏమిట్రా ఇది, ఏమిటిదియా? చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. పోలీసు భయపడి నేను వస్తే నన్నే పోలీస్ ఆఫీసర్ అనుకుని రాత మర్యాద జరుపుతున్నారే. మహర్జాతకుడు గారు. సరే ఇది ఒక విధంగా మంచిది అనుకో. తలదాచుకోవడానికి అనువైన చోటు. వేషం బయటపడే వరకు మన మకాం ఇక్కడే. ఏమంటావు? కరెక్టే కదా. ఓకే. దీని సంగతి ఏమిటి? పోలీసులకు భయపడి రాముణ్ణి రంగన్ని ఆ పట్టణంలోనే వదిలేసి వచ్చాం. ఇప్పుడేం చెయ్యాలో ఎలా బతకాలో తెలియటం లేదు. రాముడు రంగడు తప్పకుండా వచ్చేస్తారక్క. అవును, ఇలా అంటూ కూర్చుంటే ఎలా గడపడం చెప్పు. గౌరీ, ఇక్కడున్న టీ తోటలో ఏదైనా పని దొరుకుతుందేమో, వెళ్ళి అడుగుదావా? అలాగే అక్కయ్య.
ప్రమాణం ఉంది డ్రెస్ అందుకే ఇన్స్పెక్టర్ చూసి అందరూ భయపడతాం అనుకుంటాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బయలుదేరావు సార్. బయలుదేరా. ఇదే వచ్చే రాజ్యంలో పెట్టారు మీరు పెట్టుకోవాలి సార్. నాకు తెలీదా దారిలో పెట్టుకుంటాను టైం లేదు. అలాగే సార్. ఆర్డర్ ఆన్. పోలీస్ స్టేషన్ లో ఉన్న వాళ్ళంతా మీకు రైల్వే స్టేషన్ లో పరిచయం అయ్యారు సార్. పోతే ముగ్గురు ఉన్నారు సార్. ఎవరు వాళ్ళు? 380+41J 380+41J 380+75. ఏమిటా గందరగోళం? నాకేం అర్థం కావడం లేదే. అర్థం కావటం లేదా సార్? ఇన్స్పెక్టర్ గా ఉండి ఐపీసీ రూల్స్ తెలియటం లేదా? ఐపీసీ రూల్స్ తెలుసాయా? ఆ మనుషులు ఎవరో తెలియడం లేదు. సారీ సార్. 1617 లాకప్ రూమ్ కెళ్ళి గంగాళం బాయిలర్ ఫస్ తీసుకురా. వాటి నుండి లాకప్ లో వచ్చా? వచ్చాక చూస్తారు కదా సార్. రండి. సార్ సార్, ఈ పొట్టి వాళ్ళు ఏడండి? వీడు ఒక అమాయకుడు పరసు కొట్టేసి కిక్కురు మనకుండా వెళ్ళిపోతుంటే చుట్టుపక్కల వాళ్ళు చూసి పట్టుకుని నాకు అప్పగించారు సార్. సార్, వీడున్నాడే బావి దగ్గర ఉన్న గంగాళాన్ని అమాంతో ఎత్తుకుపోయాడు సార్. చుట్టుపక్కల వాళ్ళు వీడిని పట్టుకుని నాకు అప్పచెప్పారు సార్. వీడున్నాడు చూడండి, సరస్వలం మరుగుతున్న బాయిలర్ ని నీళ్లతో సహా ఎత్తుపోయాడండి. నేనేం పట్టుకోలేదండి. ఆ ప్యాట్లో ఉన్న వాళ్ళే తరిమి తరిమి పొట్టుకుని నాకు అప్పగించారండి. అందులో తోసేసానండి. మీకు సిగ్గులేదు? సిగ్గులేదా అంటున్నారు? మిమ్మల్ని అన్నది ఇంతకీ ఆ పరుసు పోగొట్టుకుందెవరు? ఆ పరుసు పోగొట్టుకున్న అమాయకుడిని నేనే సార్. గంగాళం మా అత్తగారి స్వార్థతం సార్. బాయిలర్ నా సెకండ్ వైఫ్ సార్. ఏ మనుషులయ్యా? ఏదో పెద్ద బ్యాంకు దోపిడి చేసిన వాళ్ళు అలా పట్టుకొచ్చారే. వీడి దొంగతనం ఎందుకు చేశారు? అది వాళ్ళ వృత్తి సార్. వృత్తి ఎందుకు చేస్తారు? అంటే భుక్తి కోసం చేసేది. అది పాయింట్. ఏం చేసినా వీళ్ళు పొట్టకొట్టి కోసం చేశారు. అదేం తప్పు కాదు, నేరం కాదు. నే పొమ్మంది వారముకుని. ఏ ముగ్గురు అర్థం కాక తికమక్క పడుతున్నాం సార్. చూడండి, మాటి మాటికి దొంగతనం చేయకూడదు. ఇక మీదట ఇలాంటి చిల్లర మల్లర కేసులు గానీ కంప్లైంట్స్ గానీ తీసుకురాకూడదు. తెలిసిందా? మాకు రెస్ట్ కావాలి, మీరంతా వెళ్ళండి. ఈయన ఎవరో ఏమిటో మీరు ఎవరైనా కనిపెట్టారా? ఎవరు సార్? ఈయన ఇన్స్పెక్టర్ కానే కాదు, పచ్చి అహింసావాది. అది తెలియకుండా ఇన్స్పెక్టర్ గా వచ్చేశాడు. హింసతో దౌర్జన్యంతో ఎవరిని మార్చలేమని, ప్రేమతో మంచితనంతో మాత్రమే మార్చగలమని ఇతని మతం. అందుకే ఆ ముగ్గురిని విడిచిపెట్టేశాడు. ఇక మన ముగ్గురికి కేసులు కష్టాలు ఏమి ఉండవు. కాళి, మనకు అన్యాయంగా రావాల్సిన రాబడి అంటే అవేరా మామూళ్ళు? ప్రజల్లో ఇంకా నీతుందండి. మనం మర్చిపోయినా మన ఊరి వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. సర్వరాయడం మజాక. ఈ విషయం అందరికీ తెలుసు. తెలియాల్సింది ఒక్కరికి. ఎవరికి? ఈ ఊరి కొత్తగా వచ్చాడే ఒక ఇన్స్పెక్టర్, వాడికి తెలుస్తుంది. తెలుస్తుంది వాడికి, తెలుస్తుంది మనసంగా.
అదే చూస్తున్నానయ్యా, అందరు ఇన్స్పెక్టర్ లాగా ఈయన కూడా పలాయనం చిత్తగించారా? ఏమో ఏంటయ్యాప్ లో పడుకున్నారేంటి? ఏంటలా చూస్తున్నారు? లాకప్ రూమ్ లో తమర పడుకున్నారేమిటా? అది మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ మనకెవ్వరికీ తెలియదు. ఒకటి ఉంది ఏమిట, అక్కడ పడుకోబోయే ఖైదీల మనస్సు ఎలా ఉంటుందో, వాళ్ళకేమనిపిస్తుందో మీకు తెలుసా? అది తెలుసు సార్. అందుకే నేను అక్కడ పడుకున్నా. నేను ఎన్నో పోలీస్ స్టేషన్లు, ఎన్నో లాకప్ రూమ్లు చూశాను, కానీ ఇలాంటి ఏ వన్ లాకప్ రూమ్ నేను ఎక్కడా చూడలేదు. ఎలా నిద్రపడుతుందో తెలుసా? అయితే ఒక పని చేస్తాం సార్, రేపటి నుంచి మీ చైరు టేబుల్ ఆ గదిలో వేస్తాం సార్. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు అతిగా మాట్లాడుతున్నావు. నువ్వు ఇలాగే మాట్లాడితే రేపే నిన్ను వేరే స్టేషన్ కు ట్రాన్స్ఫర్ చేసి పెట్టాం. నేను భోజనానికి వెళ్ళి సాయంత్రానికి వస్తాను, ఏవైనా కంప్లైంట్స్ వస్తే. దండాలయ్యా, ఎవరయ్యా మీరు? నా పేరు జగ్గు. నా పేరు గంగులు. ఏంటి ఇలా వచ్చారు? మా త్వరగారు రాయుడు గారు మిమ్మల్ని ఆహ్వానించి ఇంటికి తీసుకురమ్మన్నారు. రాయుడు గారు ఎవరతను? ఒక్కసారి ఈ ఊరికి ఏ ఇన్స్పెక్టర్ గారు వచ్చినా రాయుడు గారి ఇంట్లో విందు చేయడం మర్యాద సార్. సార్, రాయుడు గారు ఈ గ్రామానికి గుండెకాయలంటి వాడు సార్. అందరి ప్రాణాలు అని పుట్టుట్లో ఉన్నాయి సార్. సార్, ఆయనతో భేటీ చేయడం మనందరికీ చాలా మంచిది సార్. సార్, మాట్లాడకుండా వెళ్ళి రండి సార్. సరే, నేను వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. రండి ఇన్స్పెక్టర్. క్షేమమ్మా? మొదటిసారి మొత్తం ఇవ్వడం నాకు అలవాట్లేదు. అంటే చాలా జాగ్రత్తగా ఉంటారన్నమాట. ఉండాలిగా మరి. అది సరే, నా వెనకున్న ఇద్దరు ఎవరో తెలుసుకోవచ్చా? తిరిగి చూడకుండానే వెనకున్న వాళ్ళని పసిగట్టేశారే. నాకు తలంతా కళ్ళున్నాయని పోలీస్ డిపార్ట్మెంట్ అంటుంది, కానీ నేను నా ఎదటున్న వాళ్ల కళ్ళతో వెనకాల ఏం జరుగుతుందో చూడగలను. శంషేర్, పోలీస్ డిపార్ట్మెంట్ లోనే మీరు ఒక అపూర్వమైన ఆఫీసర్. ఈ మాటే అంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. ఇంతకు వీళ్ళిద్దరు? ఇతను కాళి, ఇతను మహాకాళి. ఇద్దరు కాళి? వాళ్ళిద్దరూ లేకపోతే నేను కాళి. అంటే మీకు ఇక్కడ కాళి అన్నమాట. వెరీ ఫైన్ జోక్. కానీ మీరు నా గురించి చాలా తక్కువ అంచనా వేసుకున్నారు. అసలు నాకున్నదే ఇది. అదంటే వీళ్ళిద్దరూ అక్కర్లేదు కదా? అది కాదులేండి, మీకు ముందు ముందు తెలుస్తుంది మా ముగ్గురిని గురించి. సరే, నన్ను ఎందుకు రమ్మన్నారు? అబ్బే ఏమీ లేదు, ఈ ఊరికి ఏ పోలీస్ ఆఫీసర్ వచ్చినా అతనికి కావలసిన అవసరాలు సదుపాయాలు చూడడం నా మర్యాద. ఓహో, అందుకు బదులు ఆ ఇన్స్పెక్టర్ మీకు కావలసిన సదుపాయాలు అవసరాలు చూస్తారన్నమాట. శంషేర్, నాకు కావలసిన అవసరాలు సదుపాయాలు వాటంతట అవే నా ఇంటికి నడిచొస్తాయి ఇన్స్పెక్టర్. అలాంటప్పుడు ఈ మర్యాదలకు అర్థం? అది మా ఆనవాయితీ. కాకపోతే ఎప్పుడైనా అవసరమైతే మీ అభిమానం కోసం. అది నా దగ్గర కావలసినంత ఉంది. మీరు నాకేమి ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వండి. అది అది తెలివి గల లక్షణం శంషేర్. సారీ, ఈ ఫైల్ చూసి సంతకాలు చేయండి సార్. సంతకాలా? గుడ్. ఆ
సంతకం పెట్టారు పెన్ని ఇవాళ ఏంటి తిది అమావాస్య సార్ అమావాస్య తొలి సంతకం అమావాస్య రోజు పెట్టడం బాగుండదు ఏదైనా మంచి రోజు చూసుకుని పెట్టేస్తారు కరెక్ట్ సార్ అమావాస్య నాడు నేను కూడా ఏ పని చేయను अन्यायम जरूरतुंदंटे एमी पट्टिंचुकोकुंडा ఎందుకయ్యా పోలీస్ స్టేషన్ లో వంట దగ్గర ఉండమను ఎందుకయ్యా కాకి దుస్తులు చీర కట్టుకోమను ఎందుకయ్యా తన చేతిలో తుపాకీ ఇదిగో ఈ గాలి తొడుకోమను సిగ్గులేని జన్మలు నా ఇంటి కుక్కకున్న పౌరుషం కూడా లేదు ఏం ఇన్స్పెక్టర్ అయ్యా నువ్వు దేవుడు సార్ వస్తున్నావు సార్ సారీ సార్ ఎవరా అది ఎవరామే అరెస్ట్ తీసుకొస్తాను సార్ అన్ని విషయాలు తెలిసిపోతాయి అమ్మాయి కాదు ఆ అమ్మాయి చెల్లెల్ని తీసుకుపోయారే వాళ్ళని వాళ్ళు రాయుడు గారు తలుపు సార్ అయితే అయితే ఏమయ్యా అయితే ఏమయ్యా అంట ఎవరైనా సరే అంత చూడాల్సిందే లేకపోతే నా గౌరవం గంగలో కలిసిపోతుంది అంతే సార్ ఏంటి ఏమనుకుంటుంది గాజులట గాజులు సరే వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళు చాలా కొట్లో ఉంటారు సార్ ఏది ఊరు చివరి ఉంది అక్కడ వెళ్ళలేదు సార్ సరే సరే సార్ వచ్చేది ఇన్స్పెక్టర్ చూడు అలాగే ఉన్నారా రండి ఇన్స్పెక్టర్ రండి ఆ అమ్మాయి ఎక్కడ ఏ అమ్మాయి ఇన్స్పెక్టర్ మీరు ఇవాళ ఎత్తుకుపోయారే ఆ అమ్మాయి మీకు పిల్ల కావాలనిపిస్తే మా దొరతో ఒక్క మాట చెప్పి మీ దొరకున్న కుక్క బుద్ధి నాకు లేదురా గంగులు ఇక మనకి మర్యాద లేదు ఆ అమ్మాయి ఎక్కడుందో ఇన్స్పెక్టర్ తో చెప్పేసి ఇన్స్పెక్టర్ సార్ ఆ అమ్మాయి ఇన్స్పెక్టర్ ఈ పీపాలని సారా ఖాళీ అయ్యేలోగా నువ్వెక్కడి నుంచి వెళ్ళాలి లేకపోతే నీ తల Thank you.
ఎప్పుడు బాగా పడే ఆట ఇప్పుడు ఎందుకనో బాగా పడలేదే. అది నాకు సంశయ రాయుడు ముందు నీతో చేతులు కలిపినందుకేగా ఇంత ధైర్యంగా ఈ పని చేశావు. ఏం చేశాం? ఆ అమ్మాయి ఎక్కడ? ఏ అమ్మాయి? చెప్పిస్తాను. మాకేం తెలియదనే చెప్పాను దొరా. నాకు కావాల్సింది మీరు నిజం ఒప్పుకోవడం కాదు, ఆ అమ్మాయిని అప్పగించడం. ఇన్స్పెక్టర్, వీటిల్లో ఒక్క ముక్క. ఈ దినాలు పెట్టి ఆటలు నా దగ్గర సాగవు రాయుడు. ఆ అమ్మాయి మీద నీ వేళ్లు పడ్డాయా, వేళ్లు నరికేస్తా. నీ చెయ్యి పడిందా, చెయ్యి తెగొట్టేస్తా. నీ ఒళ్ళు పడిందా, ప్రాణాలే తీసేస్తా. ఈ సాయంత్రం సూర్యాస్తమయంలోగా అమ్మవారి గుడి దగ్గర అమ్మాయి చేరాలి, లేదా నువ్వు అస్తమిస్తావు. నువ్వు తీసుకోబోయే నిర్ణయం నీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది, జాగ్రత్త. ముక్క తిప్పురాయుడు, వారి అంతు తేల్చేస్తాను. నేను పెద్దదాన్ని, నా మాట విను. ఆ రాయుడు దేవుడు కూడా లొంగడు, వాడితో తగువులెందుకు? నా మాట విని వెళ్ళు నాయన, లేనిపోని ఆపదలు కొని తెచ్చుకోకు నాయనా. అవ్వా, నా మీద నా అభిమానంతో నువ్వు అలా చెప్తున్నావు, నాకేం భయం లేదు. నువ్వు అలా పక్కన నిలబడి ఏం జరుగుతుందో చూస్తుండు, నువ్వు వెళ్ళు. సరే, నీ ఇష్టం. నువ్వనుకున్నట్టు నాకేమి జరగలేదక్క. చాలా సంతోషమ్మా, నిన్ను కాపాడింది ఎవరో తెలుసా? మన ఊరు ఇన్స్పెక్టర్ రా, ఆయనకు వెళ్ళి దండం పెట్టుకుందాం. ఇన్స్పెక్టర్ గారు, కోపంలో ఏమేమో అనేశాను, అవన్నీ మనసులో పెట్టుకోకుండా నన్ను క్షమించండి. ఇదిగా నా చెల్లెలు గౌరీ, దండాలయ్యా. మీరా? మీరా ఈ ఊరు ఇన్స్పెక్టర్? అవును అక్క. మన ఊరు ఇన్స్పెక్టర్ ఎవరో తెలుసా? ఎవరో కాదమ్మా, సాక్షాత్ ఆ శ్రీకృష్ణుడే. నరకాసుని చంపి లోకానికి మేలు చేశాడు ఆ కృష్ణుడు. రాయుడు పొగరనిచ్చి మనకి మేలు చేయడానికి వచ్చారు. అయ్యా, ఈ ఊరి నరకాసురుడు చస్తేనే కానీ దీపావళి చేసుకోకూడదనుకున్నాం. నువ్వు చంపకపోయినా చచ్చినట్లు చేశావు, అందుకని ఇవాళే మాకందరికీ నిజమైన దీపావళి. Thank you.
నువ్వింత బుద్ధి లేనివాడివని నేను అనుకోలేదు గౌరీ. నిన్ను పట్టిస్తానని, నీ గుట్టు చెప్తానని భయపడ్డావు కదా. నేనెందుకలా చేస్తాను? నన్ను కాపాడిన వాణ్ణి, ఆ కాల నాగు కోరలు తీసేసిన వాణ్ణి నేను పట్టిస్తానా చెప్పు. అది కాదు గౌరీ. గుర్తుందా, బ్యాంకు దోపిడీలో నా సహాయం కోరి నువ్వు వచ్చినప్పుడు నిన్ను నేనొక సహాయం కోరాను. మా ఊర్లో ఒక కాల నాగుంది, దాని కోరలు పీకేయాలని. ఆ కాల నాగు ఎవరో కాదు, ఆ రాయుడే. రాయుడా? అయినా రాయుడి మీద నీకు ఇంతకింత పగ ఎందుక? నాకు అప్పుడు పదేళ్లుంటాయి. నేను మా నాన్న పొట్టేళ్లు మేపుకొస్తున్నావు అప్పుడు. రేపేడు నీకు కావాల్సినంత పచ్చగడ్డి వస్తుందిరా. ఈ ఊళ్ళో మనకెవరూ అడ్డలేరు. వెళ్ళి పొడిచి నీ ఇష్టం వచ్చినంత తిను. వెళ్ళ. రావుడు రావుడు. ఎరా దరిద్రపు కొట్టు వేస్తావా? నీ పోతుకి నా పోతును కొట్టేంత ధైర్యం అంటే రంగంలోకి దిగావన్నమాట. వెనకాడేది మన్నించండి, క్షమించండి. అటో ఇటో తెలిపవలసిందే. అయితే కానివ్వండి.
నీ పోతు గెలిచింది ఏదైనా బహుమానం ఇవ్వాలగా తీసుకుందు గాని రా ధైర్యంగా రా అయ్యా రా మా నాన్న చనిపోయిన బెంగతో ఆ పొట్టేలు కూడా చనిపోయింది నేను మా అక్క అనాథలమైపోయాం ఆ నాటి నుంచి రాడి మీద పగ పగగానే నిలిచిపోయింది నాకే కాదు వాడి మీద గొంతు దాకా పగుండి ఏమీ చేయలేక పడున్నోళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ఊళ్ళో నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాతే వాడిని ఎదుర్కోగలవనే ధైర్యం నమ్మకం ఏర్పడింది ప్రజలకి అందుకే నీకు పడి పడి దండాలు పెడుతున్నారు అవును గౌరి నా కళ్ళం నేనే నమ్మలేకపోయా నేను ఇంతవరకు ఎందరినో ఎన్నో సార్లు తన్నాను దబాయించి లొంగదీశా అప్పుడు నన్నెవరూ పొగలే కానీ ఇప్పుడు అదే పని చేసినందుకు అదే పొరపాటు అప్పుడు చేసింది నీ సొంత లాభం కోసం ఇప్పుడు చేసేది పది మంది మేలు కోసం ఎంత తేడా ఉంది ఆ రాయుడికి బుద్ధి చెప్తావని ఈ ఊరిని ఉద్ధరిస్తావని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వాళ్ళ కోసమేనా నువ్వు ఇక్కడ ఉండాలి నిజమే గౌరీ నేను ఎన్నో నేరాలు చేశాను ఇక్కడికి వస్తూ వస్తూ దారిలో ఒక ఇన్స్పెక్టర్ ని చంపాను ఆ ఇన్స్పెక్టర్ స్థానంలోనే నేను ఇంత నాటకం ఆడుతున్నాను ఏ రోజు ఒక రోజు ఈ గుట్టు బయటపడుతుంది నేను పట్టుబడిపోతాను ఇలాంటిదేదో జరుగుంటుందని సందేహపడ్డాను అందుకే నేను ఇక్కడి నుంచి పారిపోవాలనుకుంటున్నాను పారిపోతావా ఎన్నాళ్ళని తప్పించుకుంటావు తప్పించుకుని ఏం చేస్తావు ఇంకో నాలుగు దోపిడీలు చేస్తావు నలుగురిని చంపుతావు అంతేగా ఏనాటికైనా నువ్వు పోలీసులకు పట్టుబడతావు ఇక్కడున్నా ఎక్కడున్నా నీకు అది తప్పదు ఆ రోజు వచ్చేదాకా ఇక్కడే ఉండి నీ పాపాలకు పరిష్కారంగా పది మందికి మేలు చేయొచ్చుగా ఇదంతా నా స్వార్థం కోసం చెప్పడం లేదు ఆలోచించుకో దీపావళి దీపావళి ఆ వెసవులకి దీపావళి కూడానా ఆ గౌరీని వెనక్కి పంపడం మా తల నరికినట్టుగా ఉంది అసలు మీ జాతకంలో ఎప్పుడైనా జరిగిందా ఇది ఆ ఇన్స్పెక్టర్ ఎంత ఆడి బతుకెంత ఆడి బెదిరిస్తే మీరు లొంగిపోవడమా ఎవరన్నారా మాట ఊరంతా కొడే కూర్చుంది ఏడ్చారు ఈ రాయుడికి ఒక నీతి ఒక పద్ధతి ఉంది అది ఎవరికైనా దినం పెడితే వాడి ఆఖరి కోరిక తీర్చటం ఇన్స్పెక్టర్ ఆఖరి కోరిక గౌరీని అప్పచెప్పమనటం అప్పు చెప్పాను అంటే ఐదు ఐదే ఐదు రోజుల్లో ఇన్స్పెక్టర్ రాయుడి మీద ఎన్నో కేసులు ఫిర్యాదులు వచ్చాయి సార్ కానీ ధైర్యంగా తగిన చర్య తీసుకునే ఇన్స్పెక్టర్ లేక ఏమీ చేయలేకపోయాం సార్ ఇప్పుడు నేను చెప్పేది వినండి వారం రోజుల్లో ఆ రాయుడికి సంబంధించిన ఫైళ్లన్నీ నా టేబుల్ మీద ఉండాలి సరేనా రాము రాము రంగా ఆ పోలీస్ గొడవల్లో మీరో దారి నేనో దారి అయిపోయాం మిమ్మల్ని వెతకలేకపోయాను మీరు ఎలాగైనా వచ్చేస్తారని నాకు తెలుసు వచ్చేసారు రాము ఏంటి అక్క కోసమా అక్క కూలికెళ్ళింది నేను మనసు బాగలేక పోలేదు ఎందుకు మనసు బాగలేదో తెలుసా చెప్తాను పట్నంలో ఒక ఆయన మన దగ్గరకు వచ్చాడే గుర్తుందా కోటేర్లాంటి ముక్కు చురుకైన కళ్ళు ఆయనే ఈ ఊరు కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ వచ్చి రావడంతో ఆ రాయుడు కోర్లు పీకేశాడు మగాడంటే ఆయనే మగాడు ఆయనంటే నాకు చాలా ఇష్టం ఆయనతో మాట్లాడాలని నాకు చాలా ఇదిగా ఉంది కానీ వీలు పడలేదు వాడే అడ్డం జిడ్డు మొహంగాడు వాడే గనక లేకపోతే ఎంత బాగున్నా ఈ ఊరు మా గోల్మాలుగా ఉంది నా బనీనేమో పొట్టేలు ఎత్తుకుపోయిందా
లింగి ఏమో కొక్కెత్తు పోయిందా ఇంకా సేపు నేను ఆగేలంటే నన్ను ఫలాలు చేసి తినేసేవాగున్నాయి ఆహా మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే ఏంటేంటేంటి ఎక్కడున్నాయా కూర్చోబెట్టదు కనీసం దాన్ని గిల్లైనా ఉంటావు అయ్యో నేనేం చేయలేదు నేనేం జంతువునా గెలడానికి రక్కడానికి నా చెల్లెలు గౌరీని ఏమన్నా అన్నావా గౌరీ వచ్చాక వెళ్ళదు కానీ ఏమిటి ఏమిటమ్మా ఈ ఆకలితో ఈ ఆకులు తింటూ ఇలా కూర్చున్నా గౌరీ వచ్చేదాకాను మళ్ళించమంటావు పెద్దను ఉంటే పెట్టమ్మా లేకపోతే ఇరుగురు ఏదైనా అడిగి పెట్టు అలాగే అప్పుడు చెప్పిన చాలా విచిత్రంగా ఉందే ఏంటి మన గోవింద్ అదన పట్టిస్తున్నాడే రోజు ఇలాగ పెడితే బాగుంటుంది ఇడ్లీ సాంబార్ చట్నీ బ్రహ్మాండంగా ఉంది ఏంటి వాళ్ళు వీడు కొత్త రుచులన్నీ చూపిస్తున్నాడే గోవిందు నువ్వే గనక ఆడపిల్లవైతే ఇప్పుడే తాళి కట్టేసేవంటరాయ్యా గౌరీ నువ్వా ఆడపిల్ల అయితే తాళి కడతానన్నావుగా కట్టు మరి అవును ఇవన్నీ నువ్వు చేసావా వాడేమయ్యాడు అమాంత ఆడపిల్ల అయిపోయాడు సరే పంట ఏం చేయమంటారు నువ్వేం చేస్తావు ఏం కావాలని చేస్తాను ఏం కావాలన్నా చేస్తావా ఏం కావాలన్నా చేస్తావా నిజంగా నాకు చాపల్స్ పెట్టి చాపల్సా ఓ పెట్టి చూపిస్తాను పెట్టే మరి చాపలు నీలాంటి గడుసు చేపనే పట్టాని ఇంకా ఆ చేపక లెక్క పడదాం పదా ఈ చెద్దన్ను పరమాణంలే ఉంది చాలండి దీనికే ఇలా అంటున్నారు నా చేత్తో పప్పు నవ్వును పరమాణం వండి పెడితే నా రాముడు రంగుడు రెండు రెండు సేర్లు తింటాయి నేను ఆరు సేర్లు తింటా ఈ చేత్తో వండి పెడితే చేయితీయండి ఇంత దగ్గరికి వచ్చాక చెయ్యక మరేమీ చేయితే అటు చూడండి రాముడు రంగుడు మనల్ని చూస్తున్నారు ఇదిగో మీకేం పని లేదా మీ యజమానురాలు కాసేపు సంతోషంగా ఉంటే మీరు ఏ పక్కకైనా తప్పుకోవచ్చు కదా తప్పుకోరా సరే మేమే తప్పుకుంటాం మనం ఎందుకు ఉండండి వస్తాను ఇదిగా నీకు ప్రేమకేమా అంటే తెలియదా మమ్మల్ని సంతోషంగా కాసేపు ఉండేస్తే మీ సొమ్ము ఏం పోయింది చెప్పండి ఎందుకు చెవులే కదా కళ్ళే కదా చెవులు కూడా చెయ్యవు మనం చెప్పి కూడా ఉంటాయి కట్టి కట్టిసే ఇప్పుడు ఎలా ఉంది పక్క పగలే చీకటిగా ఉంది ఇప్పుడు మనం ఏం చేసినా వాటికి కనపడదు వినపడదు అయినా నువ్వు బలి తెలివికెళ్తానవే ఏమండి నేను మాట చెప్పనా చెప్పు ఇంతవరకు నా మనసు తోచుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు నేను మిమ్మల్ని చూసిన వెంటనే నాకు ఎందుకు చాలా నచ్చింది చేపలు పడదామంటే పడదామని వచ్చామే మరి వాళ్ళెక్కడా అవును మరి ఎక్కడా ఎలా నీ లుంగి ఉందిగా విప్పు ఏమిటి లుంగి విప్పాలా బలేదా వేరు చేపలు కావాలంటే లుంగి విప్పాల్సిందే నీళ్ళలో ఇలా ఇలా అంటుంటే ధన్మని చేపలు పడతాయి చేపలు పట్టాలంటే న్యాయంగా వలయాలి నువ్వేమో నా లుంగి విప్పమన్నావు ఈ పూట చేపలు పడలేదో ఏడ్చినట్టుంది మన చేపల వేట నలుంగి పడిపోతుంది నీకు చేపలు పులుసు తినే ప్రాప్తం లేదు ఎందుకు లేదు నీవు వాడి మందిగా విట్టి తలుపుసుకుంటాను నిజంగా నీ మీద ఇది పట్టుకో చేపలు పడగానే చెప్తాను అప్పుడు కళ్ళు తెరిచి చేపలనే చూడాలి చెప్తుందా రెండు చేపలు పడ్డాయి భలే ఉన్నాయి పెద్ద చేప
చూస్తూ చూస్తూ పట్టిన చేపనే కాకుండా నా మనసును కూడా వదిలేశాను. Thank you.
దీనికంతకీ కారణం ఆ ఇన్స్పెక్టర్. అవును, ఖాళీ నా నుంచి దూరం కావడానికి కూడా కారణం ఆ ఇన్స్పెక్టర్. ఖాళీ పోవడంతో నా గుడిపుజమే పోయినట్టుగా ఉంది. అధైర్యపడకండి, ఇవి మీ సొంతం అనుకోండి. జవాబు లేదు. Thank you.
చదువు మనిషికి ఎంత అవసరమో ఇప్పుడు అర్థమైంది. రే ఇలారా, మీ నాన్న ఎక్కడ? నువ్వెక్కడికి వెళ్తున్నావు? బడికి సార్. బాగా చదువుతున్నావా? నువ్వు చదువుతున్నావో లేదో ఇప్పుడే తెలిసేస్తాను. ఈ లెటర్ చదువు 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 నాయన. ప్రియమైన శ్రీవారికి, మీరంతా క్షేమమని కలుస్తాను. మీకు ఇదివరకు ఎన్నో ఉత్తరాలు రాశాను, జవాబు లేదు. కారణం తెలీదు. బాబు నాన్న నాన్న అని కలవరిస్తున్నాడు. తప్పనిసరే బయలుదేరి వస్తున్నాను. ఇట్లో లక్ష్మి. ఇన్స్పెక్టర్ మావారే. మరి మీరు
నేను ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్. ఓ అలాగా. ఆ మీరు ఇవాళ వస్తారని ఇన్స్పెక్టర్ చెప్పారు. స్టేషన్కి బండి పంపాలనుకున్నాను. ఈలోగా మీరే వచ్చారు. హాయ్ బాబు. ఇంతకు మావారు ఎక్కడ? ఆయనకి 5 స్టేషన్లో డ్యూటీ. ఈరోజు ఇన్స్పెక్టర్కి వెళ్ళాను. రావడానికి 4-5 రోజులు పట్టచ్చు. అందుకేనేమో ఉత్తరం కూడా రాయలేదు. అసలు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు ఇన్స్పెక్టర్ అని చెప్పలేదే. చెప్పలేదా? మర్చిపోయి ఉంటాను. మీరు చెప్పలేదు కానీ నేను మాత్రం అనుమానించాను. మీరు పోలీసు అధికారి అయి ఉంటారు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో కింద నుంచి పైదాకా అందరూ బాగా తెలుసు. నన్ను చూస్తే మీరు వదిలిపెట్టరు అని మా వారితో మీరు చెప్పారుగా. దాని పెట్టి అసలు ఆ రోజు కాఫీ తెచ్చినోగా మీరు వెళ్ళిపోయారే. మా వారు చాలా బాధపడ్డారు. అప్పుడు వెళ్ళిపోతే ఇప్పుడు కూడా ఉంటున్నాగా? అదేమిటి మా వారి యూనిఫామ్ మీరు వేసుకున్నారు? ఆ పార్స్ ఎందుకు సర్లేండి. తెల్లవారుజామున ప్రయాణం, లైట్ వేస్తే ఎక్కడ నా నిద్ర జరిపోతుందో అని చీకట్లో నా పెట్టి ఆయన తీసుకెళ్లారు. ఇంకేం చేయడం, ఆయన బట్టలు నేను వేసుకున్నా. ఆయన ఎప్పుడు అంతే తొందర మతి మరుపు. మీకు ఇక్కడ భోజనం అది ఈ వంట గోవిందయ్య ఉండగా భోజనానికి లోటు ఏమిటమ్మా? మా వారు వేడికి భోజనం చేస్తున్నారా? అమ్మా అవన్నీ నన్ను అడగండి. మీరు లేని లోటే గాని మీకంటే 10 రెట్లు స్ట్రిక్ట్ గా అమలు జరిపించేస్తాను. వేళకు రాకపోతే అన్న పెట్టను, వారానికి ఒకసారి తలంటుకోపోతే అసలు ఇంటికే రానివ్వరు. పగలు పెరుగన్ను, రాత్రి పాలన్ను, తినకపోతే అసలు నిద్రపోరాను. ఇదంతా చూసి రే గోవింద భారీ భారీగానే ఉందిరా, నువ్వు నాకు పొగుడుగా ఉన్నావురా అంటున్నారండి కదా కదండి. మీ గురించి బాబు గురించి రోజుకు 4 సార్లైనా నాతో చెప్పకుండా ఉండరు. అదేమిటో గోవిందా, వారిని అలా నిలబెట్టి మాట్లాడుతున్నావు, ఏమన్నా మర్యాద ఉందా? అయ్యో నా మొత్తం ఉండా అమ్మా, బాత్రూమ్ లో వేడినీళ్లు, పొయ్యి మీద ఇడ్లీ, రుబ్బురుల్లో చట్నీ అన్ని ఉన్నాయి. మీరు స్నానం చేసిరండి, అన్ని బాల మీద వచ్చేస్తాయి. గోవింద ఇలారా, గోవింద గోవింద, ఆవిడతో ఏమిటి నువ్వు వాగింది? ఏముంది, ఆమె భర్త గురించి నేను కోసిన కోతలన్నీ నాకు తెలుసు, అందుకు కారణం కూడా తెలుసు. ఏమిటి ఏమిటి తెలుసు నీకు? ఏముంది, మీరిద్దరు కలిసి వచ్చుంటారు, మిమ్మల్ని ఇక్కడ ఆయన తోడేలుకుంటారు వేసుంటారు. తోడేలుకుంటే వేరే చెప్పాలా? తోడేలుకుంటలో ఉద్యోగం అంటే ఆవిడ అడిగిపోతుంది కదా అని మీరు ఈ కథలు ఉంటారు. సరే ఆయన తలంటూ భోజనం గురించి ఎలా తెలుసు? ఎలా తెలుసు? నాకెలా తెలుసు సార్, ఆయన పెట్టిన డైరీ తీసి చదివేశాను సార్. క్షమించండి సార్, మీ డైరీ కూడా చదివేస్తాను, నాకు ఏదో ముందు ఉంది, క్షమించండి సార్. అవును కావు, ఆమె తన భర్తను ఎంతగా ప్రేమిస్తుందో, ఆయన్ని చూడాలని ఎంతగా తహతహలాడుతుందో చూస్తుంటే నా గుండె బద్దలైపోతుంది. ఆమె భర్తను చంపింది నువ్వే నువ్వే నన్ను అంతరాత్మ చిత్రం వచ్చేస్తుంటే నేనామె ఇద్దరు నిలబడలేకున్నాను, ఆమె ముఖం నేను చూడలేకపోతున్నాను. అందుకే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలను. ఆ తర్వాత నిజం తెలిసి ఆమె విధవైపోతుంది, పోలీసులు నిన్ను పట్టుకుంటారు, నేను ఈ ఊరి వాళ్ళం దిక్కులేని బలమైపోతాం. ఇదే నన్ను చేసే ఘనకార్యం. గౌరీ ఇంతకల్లా ఏం చేయమంటావు నాకు? నువ్వేమి చెయ్యొద్దు, జరిగేదేదో జరుగుతుంది. గౌరీ నిజం నిప్పులో నా గుండెను కాల్చేస్తుంది. ఆ ఇల్లాల్ని మోసం చేయడం తప్పదు. నిజం చెప్పడం వల్ల ఆమె భర్త బతికి రాడు. ఈ ఊరికి జరిగే మేలు కోసం ఈ ఒక్క పాపాన్ని భరించు, నా మాట విను. నమస్కారం. మీరు? మాది ఊరేనమ్మా, అమ్మగారు వచ్చారంటేను చూసి పోదాం అని. అలాగా కూర్చోండి. మీరంతా? లేదు అయ్యగారి దయవల్ల క్షేమంగానే ఉన్నా. ఏ నిమిషంలో ఏ ఆపద వస్తుందో అన్న భయంతో ప్రాణాలు చేత పట్టుకుని ఉండేవాళ్ళం. అయ్యగారు వచ్చిన తర్వాతే ఆయన ఏం చేశారని? ఈ ఊరిని గదగదలాడించిన ఆ రాయుణ్ణి రాయిలా చేశారమ్మా. నేనేనమ్మా దురదృష్టవంతురాల్ని, అయ్యగారు ఒక్క నెల ముందొచ్చుంటే నా తాళి నిలిచేది, నేను పసుపు కుంకాలతో పచ్చగా ఉండేదాన్ని. అదిగో నువ్వు రేజు, అయ్యగారే వచ్చేశారు. నమస్కారం అయ్యా. ఈయన మా వారికి స్నేహితుడు.
ఆయన క్యాంప్ కొలేరు అలాగా ఏమో మమ్మల్ని రక్షించడానికి వచ్చిన దేవుడమ్మ ఆయన మేము వెళ్ళొస్తాం అమ్మా వెళ్ళొస్తాం అయ్యా చూసారా మీ గురించి అలా ఉంటుంటే నాకెంతో సంతోషంగా ఉంది అది సరే మీరెందుకు ఆ రాయుడితో అలా తగులు తెచ్చుకుంటారు వాని గురించి మీకు తెలియదు నాకంతా తెలుసు ఒక ఆడది కడుపు చించుకునే కన్నీరు కార్చిందంటే దానికి కారణమైన ఆ మనిషిని గురించి వేరే చెప్పకర్లేదు ఒక మాంగల్యాన్ని తెంచిన మనిషి మనిషి కాదు క్రూరుడు దుర్మార్గుడు అటువంటి వాడితో విరోధం మంచిది కాదు మీకు ఆ భయం అక్కర్లేదు నేనున్నాగా చూసుకోవడానికి సరే ఈ అమ్మాయి మీకు చేదోడు వాదోడుగా ఉంటుందని నాకా చూడు మా ఇంటి అని రాగానే నిన్ను ఒక ఇంటి వాడి చేస్తాను సరేనా నాకు వంటింట్లో పని ఉంది వస్తాను సార్ రాయుడు చేసిన హత్యలు అత్యాచారాలు అన్ని వివరాలు ఈ ఫైల్లో ఉన్నాయి సార్ వాడు చేసిన నేరాల గురించి చెప్తున్నారు కానీ వాడిని కటకటాలకు అనుకునే మార్గం చెప్పండి ఎలా వీలవుతుంది సార్ కేసు బలపడాలంటే గట్టి సాక్ష్యం కావాలి ఈ ఊళ్ళో అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే మొగాడు ఒక్కడు లేడు సార్ ఏంటి ఏంటయా ఏమి చెప్పరు స్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ మీరు వచ్చారు కదండి ట్రై చేయండి ఈ ఊరు ఒక దుర్మార్గుడి ఇనుప పిడికిల్లో ఇరుక్కుపోయింది వారి ఆగ్రహానికి కొందరు ఆనందానికి కొందరు బలైపోతున్నారు ఈ ఘోరాన్ని అరికట్టాలంటే మీరంతా సహకరించాలి ఆ రాయుడికి వ్యతిరేకంగా మీరంతా సాక్ష్యం చెప్పాలి అప్పుడే వాడి ఆటలన్నీ కట్టించవచ్చు వాడిని ఉరికింప వెక్కించవచ్చు ఇన్స్పెక్టర్ అందుకు వీళ్ళంతా అక్కర్లేదు ఆ రాయుడు ఎప్పుడు ఎవరెవరిని చంపాడు ఎందుకు చంపాడు ఎక్కడ చంపాడు ఆ వివరాలన్నీ ఈ గుండెల్లో దాచుకున్నాను శభాష్ కాలి నీ మనసు మారిందని నాకెప్పుడో తెలుసు కానీ నువ్వు మనిషిగా మారావని ఇప్పుడు రుజువు చేసుకున్నా గుడ్ ఖాళీ నాకెదురు సాక్ష్యం చెప్తున్నాడా గతి పట్టడానికి కారణం ఏమిటో తెలుసా ఆ రాయుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తానన్నాడుగా అదే కారణం అయ్యా మాకు కూడా ఈ గతి పట్టకూడదు ఇంకెప్పుడు మమ్మల్ని సాక్ష్యం గీచమని పిలవకండి ఈ చేతనైతే ఏమైనా సహాయం మాకు చేయండి లేకపోతే ఇతర ఇన్స్పెక్టర్లా దయచేసి మీరు వెళ్ళిపోండి అయ్యా అమ్మా పాపం నా భర్త ఆరాయుడి మనిషిగా చచ్చిపోలేదు ఈ ఊరికి మంచి చేయిపోయి చచ్చిపోయాను ఆయన చేసిన పాపాలన్నీ దీనితో తీరిపోతాయి నా తాలిగుట్టుపోయినా నేను తల్లెత్తుకుని గర్వంగా బ్రతకలేను రాయుడు ఈనాడు నువ్వు చంపింది నీ విరోధి కాళిని కాదు మానవత్వాన్ని ఈనాడు నువ్వు చూసింది ఒక ఇల్లాలి కన్నీటిని కాదు రక్తాన్ని నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తానన్న ఒక్క మాటకు కాళిని చంపా కానీ నిజమైన సాక్ష్యాన్ని చంపగలిగావా ఎవరా నిజమైన సాక్షి నువ్వే నువ్వు చేసిన హత్యలకు నువ్వే సాక్షి నేను బ్రతికుండగా ఇది జరగదు ఇన్స్పెక్టర్ ముందు ఈ చేతికి బదులు చెప్పు తర్వాత నన్ను రాయుడు ఈ చేతికే కాదు ఏ చేతికైనా ఎప్పుడైనా జవాబు చెప్పా
చెప్పవలసింది నీ ఒక్కడికే. ఎప్పుడు ఎక్కడ నువ్వే నిర్ణయించు. ప్రే తొందరపోతున్నా ఉన్నా, ఓడిపోవడానికి నీకు సిక్కులేదు. ఎక్కడా ఏడి మొహం? ఎవరిని బాబు నువ్వు అడిగేది? నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావే ఆయన. నీకెవరు చెప్పారు? మా మమ్మీ చెప్పింది. నవ్వాలి దానికి. కుర్రాడు భయపడతాడు. నయం, ఏదో ఒక నవ్వు నవ్వే. నేను వచ్చినప్పటి నుంచి మీరు నవ్వుగా నేను చూడలేదు. మీరు అదే అంటున్నారా? సరే, ఇంకెప్పుడు నవ్వుతూనే ఉంటాను. బాబు, నవ్వమన్నావు నవ్వాను, ఇంకేం చేయాలి? ఓ కథ చెప్పాలి. కథ? ఏదో ఒక కథ చెప్పండి. నాకు తెలిసిందల్లా ఒకే ఒక కథ. చిట్టి సింహంత ఆ అడవి కంత గట్టి పిండంత, అది చెంగు చెంగున అలా చెంగలించుతూ తన అమ్మ నాన్నను ఎడబాసి ఎక్కడికో కొంగలను కోనలను దాటి వెళ్ళింది అనగనగా చిట్టి సింహంత. ఉంటనక్క కూటమిలో చిట్టి సింహం చేరెనట, తప్పులు తమారాలు తను నేర్చెనట. కూటమిలో చిట్టి సింహం చేరెనట, తప్పులు తమారాలు తను నేర్చెనట. జిత్తులు ఎత్తులతో తెలివి మీరింది, కళ్ళలో
చెడ్డదైంది పెరిగి పెద్దదైంది దాన్ని వేటగాళ్ళు వేటాడితే దౌడు తీసింది హోయ్ అనగనగా చిట్టి సింహంట వనానికి చివరికొచ్చి చేరింది మంచి నీ మనసును మచ్చుకు చూసింది జింకలున్న వనానికి చివరికొచ్చి చేరింది మంచి నీ మనసును మచ్చుకు చూసింది చలిమిలో తీయదనం రుచి చూసింది గడిచింది తలచుకొని కన్నీరైంది అలా మారిపోయింది మారి మంచిదైంది ఆ జింకలకు రేపవలు రెప్పయింది అనగనగా చిట్టి సింహంట ఉన్న సింహానికి కాలమెదురు తిరిగింది పిల్లతో పాటు ఒక తల్లి వచ్చింది కాపున్న సింహానికి కాలమెదురు తిరిగింది పిల్లతో పాటు ఒక తల్లి వచ్చింది కానరాని మగని కొరకు వెతుకుతున్నది ఆ మగని చంపినది తానని తెలిసింది ఆ నిజం దాగక ఈ నిప్పు ఆరక అదిలో నా కుమిలి కుమిలి గొల్లు మందది హోయ్ చూచారమ్మా డాడీ డాడీ అని కలవరిస్తున్నాడు టెంపరేచర్ ఎక్కువగా ఉంది వాళ్ళ నాన్నగారు వస్తే ఆయన ఊర్లో లేరండి తప్పదమ్మా ఆయన ఎక్కడా పిలిపించాలి లేకపోతే నేను ఏం మందిరిచ్చే లాభం లేదు వస్తాను విన్నారా మీరు వెంటనే బయలుదేరి ఆయన ఎక్కడ ఉన్నా సరే పిలుచుకురావాలి ఆయన ఎక్కడున్నారు పోలీసు ఉద్యోగం పోయినా పర్వాలేదు నా బిడ్డ నాకు దక్కాలి ఈ మానసిక క్షోభ భరించలేను ఇంకా ఈ నరక యాతన పడలేను ఇంతకన్నా జైలు జీవితమే మేలు సార్ డిఎస్పీ గారు రేపొద్దున ఇన్స్పెక్టర్ వస్తున్న టెలిగ్రామ్ వచ్చింది సార్ అలాగా గుడ్ సరైన టైంకే వస్తున్నారు నేను సరైన సమయానికి వచ్చాను ఇన్స్పెక్టర్ ఏట్లు అనేది ఎవరికీ ఉపయోగపడకుండా అందరికీ దుర్మార్గుడిగా బతికుండడం కన్నా ఊరికో ఉపకారం చేసి చావడం మంచిదని నిర్ణయించుకున్నాను ఇదిగో ఏమిటి రాయుడు చేసిన కూనీలు ఘోరాలు అన్ని ఇందులో రాశాను సంతకం కూడా పెట్టాను రేపుడి డిఎస్పీ గారికి ఇవ్వండి వెరీ గుడ్ నువ్వే స్వయంగా తీసుకెళ్లి వారికి ఇచ్చేయి అంతవరకు ప్రాణాలతో రాయుడు నన్ను ఉండనివ్వడు వారికి ఆ అవకాశం ఇవ్వకూడదని నేనే విషయం తాగేసి అయ్యో ఎందుకు తొందరపడా నీ తొందరపడలేదు సార్ నేను నేర్పోవలసిన వాడిని ఇప్పటిదాకా ఈ ప్రాణాలని మీకోసం కాపాడుకున్నా సార్ వస్తా సార్ వస్తా సార్ మహాకాళి కాన్స్టేబుల్ మహాకాళి చనిపోయాడు తగిన ఏర్పాట్లు చేయి గౌరీ అంతా విన్నాను రేపు డిఎస్పీ వస్తున్నాడు రాయుడిని అప్పగించి నువ్వు లొంగిపోతున్నావు అంతేగా అంతేకాదు ఆ ఇల్లాలకి నిజం చెప్పబోతున్నాను నువ్వు జరిగింది చెప్పబోతున్నావు జరగబోయేది నేను చెప్తాను ఆమె తాళి కట్టించుకుని కొన్నాళ్లు కాపురం చేసి ఇప్పుడు విధవ కాబోతుంది కాని నేను
కట్టని తాళిని తెంచుకోవాలి. ముత్తైదు కాక ముందే ఉండబోయాలి. గౌరీ, ఎప్పుడో ఒక రోజు ఈ పరిస్థితి వస్తుందని నీకు తెలుసు, నాకు తెలుసు. తెలిసే ప్రేమించుకున్నాం. ఎదురు చూసింది ఎదురైనప్పుడు బాధెందుకు? ఎప్పుడో ఇవ్వాల్సిన మనసు నీకు ఇచ్చేశాను, ఇప్పుడు ఇవ్వగలిగింది. మాట ఒకటి, ఆ దేవుడు దేవుళ్ళ నాకు శిక్ష తప్పిందంటే తప్పక నిన్ను వెతుక్కుంటూ వస్తాను. ఆ దయ కోసం ఆ దేవుడికి మొక్కు. ఎందుకొచ్చారు? నీకోసం కాదు. ఏం కావాలి? మనం కొల్లగొట్టామే డబ్బు, దానికోసం. డబ్బుతో పారిపోయి వచ్చేసావు, ఎలా వదులుతాం? కృష్ణ, నువ్వు చాలా గొప్ప సజ్జుడవయ్. పోలీసు వేషం వేసుకుని పోలీసు వాళ్ళనే బోల్తా కొట్టిస్తున్నావన్నమాట. వెరీ గుడ్. నేను వేషం వేశాను, కానీ ఎవరిని మోసం చేయడానికి కాదు. మరి దేనికో? దేశాన్ని ఉద్ధరించడానికా? అవును. ఈ ఊరికి వస్తున్న ఇన్స్పెక్టర్ని చంపి ఆయన వేషంలో ఈ ఊరి జనాన్ని మోసం చేశాను. కానీ ఈ ఊరి జనం పడుతున్న పాట్లు, నేను చేసిన ఒక చిన్న సహాయానికి వాళ్ళు నాకు చూపించిన ప్రేమ, గౌరవం, భక్తి నా మనసు మార్చి మనిషిని చేశాయి. నువ్వు మనిషి అయ్యావో దేవుడు అయ్యావో మాకెందు? మా డబ్బు మాకిచ్చాయి. అది మీ డబ్బు కాదు, ప్రజల డబ్బు, ప్రభుత్వానికి చెందవలసి ఉంది. దాంట్లో ఒక్క పైసా కూడా మీకు ఇవ్వను. కృష్ణ, మర్యాదగా డబ్బిచ్చావా? సరే సరే, లేదా మీ మంచి వాళ్ళం కాదు. ఎప్పుడు మీరు మంచిగా ఉన్నారు, ఎప్పుడు మనుషులుగా ప్రవర్తించారు? ఇన్నేళ్లు నన్ను మీ స్వార్థానికే ఉపయోగించుకున్నారు. కొల్లగొట్టడం నేను, జైలుకి వెళ్ళడం నేను, కానీ దాన్ని అనుభవించింది మీరు. బ్రతుకంతా చేసిన పాపానికి పరిహారంగా నేను ఈరోజు లొంగిపోవాలనుకుంటున్నాను. నాతో పాటు మీరు వచ్చారా? సరే, లేదా మిమ్మల్ని చట్టం వదలదు. ఏనాడు ఒకనాడు. ఆనాడు సంగతి తర్వాత చూద్దాం. ముందు డబ్బు సంగతి చెప్పరా? మర్యాదగా ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను. అయితే మేమిస్తాం. కావాలంటే ఈ క్షణం మిమ్మల్ని నాతో పాటు కటకటాల వెనక్కి తీసుకెళ్లగలను, కానీ మీరు మనుషులుగా మారి మంచి మార్గానికి రావాలని నా ఆశ. అందుకే ఈ అవకాశం ఇస్తున్నాను. ఆలోచించుకోండి. ఆగండి. ఏమిటండి అదే? రెండు పిచ్చి కుక్కల మీద పడ్డాయి అంతే, మరేం లేదు. తమ్ముడు వయసులో ఉన్న ఏ వ్యక్తి కనిపించినా భుజం మీద చెయ్యి చూస్తుంటాను. ఆ గాయం చేతికి తగులుతుందేమోనని చూడండి. ఈ మంత ఏంటి? చిన్నతనంలో ఇప్పుడు తగిలిన గాయం. ఎలా తగిలింది? ఆ విషయం ఇప్పుడు ఎందుకులేండి? అవసరమయ్యి అడుగుతున్నాను. దయచేసి చెప్పండి, మీకు తోపుటూలు ఎవరైనా ఉన్నారా? ఒకే ఒక అన్నయ్య ఉండేవారు. ఇప్పుడు ఉన్నారా? నాకు తెలియదు. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? మా వారికి ఒక తమ్ముడు ఉండేవాడు, చిన్నప్పుడే తప్పిపోయాడట. ఆయన్ని గుర్తుపెట్టడానికి అచ్చ ఇలాంటి మచ్చ ఉండేదట, అందుకే అడుగుతున్నాను. చెప్పండి, ఈ మచ్చ ఎలా ఏర్పడింది? చిన్నప్పుడు తుపాకీ కాల్చడం నేర్చుకుంటుంటే మా అన్నయ్య గురి తప్పి కాల్చడంలో నాకు దెబ్బ తగిలింది. ఆ మచ్చ ఇది. అయితే మీరే, మీరే ఆయన తమ్ముడు మీరే? ఏమిటి మీరనేది? మీరు చెప్పిన కదే వారు చెప్పారు, సందేహం లేదు. ఆయన తమ్ముడు మీరే? ఏ నాటికైనా మా తమ్ముడు కనపడతాడా, కలుసుకుంటానా అని ఎంతగానో తవించిపోయేవారు. ఇన్నాళ్ళుగా ఇద్దరు ఇక్కడే ఉండి ఒకరినొకరు తెలుసుకోలేకపోయారు. బాబు, 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 ఈయన ఎవరో తెలుసా? మీ చిన్నరా? చిన్న గౌరీ, గౌరీ మంచి సమయానికి వచ్చావు. ఈయన ఎవరో తెలుసా? మా మరిది గారు, మా వారికి సొంత తమ్ముడు. ఇప్పుడు తెలిసింది, ఆశ్చర్యంగలేదు? ఆశ్చర్యం ఏమిటమ్మా? నాకు మతిపోతేనో? నాకెంతో ఆనందంగా ఉంది తెలుసా, ఈ విషయం ఆయనకి తెలిసి ఎంతో సంతోషపడిపోతారు అన్నట్టు ఆయన పిలిచికొస్తానన్నారుగా. కనపడలేదా? ఏం మాట్లాడరే?
విడిపోయిన వాళ్ళు కలుసుకున్నప్పుడు ఆనందంలో మాటలు రావమ్మా. ఎలాగైనా ఈ రోజు వచ్చేస్తారుగా. అమ్మయ్యా, తమ్ముడు గురించి ఆయన పడ్డ బాధను చూసి ఉన్న దేవుళ్ళందరినీ మొక్కుకున్నాను. ఈనాటికి నా ముక్కు ఫలించింది. ఆ గొప్ప ఏదో ఈ ఊరు అమ్మవారికే దక్కింది. బాబు రా, గుడికెళ్దాం. గౌరీ, సొంత అన్నయ్య చంపి ఆయన భార్యను విధవని చేసి ఆయన కొడుకును అనాథని చేసిన పాపిని, ద్రోహిణి, నేను ఇంక బ్రతకూడదు. ఆగండి, మీ అన్నను మీరు తెలియక చంపారు, అది తప్పు కాదు. ఇప్పుడు తెలిసి తెలిసి ఆ కుటుంబాన్ని అన్యాయం చేసి మీరు చచ్చిపోవాలనుకోవడం క్షమించాలి పాపం. ఎవడెవడో పట్టుకున్న చెయ్యిని నేను పట్టుకోకూడదా? ఏమిటయ్యా మీరనేది? ఆవిడనుకుంటున్నారు మహాపత్తిత్తు ఊరందరికీ పెళ్ళామని మాకు తెలుసు. నోటికి వచ్చినట్లు కూర్చున్నా, మీకు తల్లి లేదు? ఏమైంది? ఏమిటి గొడవ? గొడవ లేదు, గిడవ లేదు. ముగున్నదులు ఇంకొకరితో కాపురం చేస్తుంది కదా, మాతో కూడా ఒక రాత్రి అని అడిగాం. తప్ప అన్యాయం, అన్యాయం. నేను నా భర్తకు ద్రోహం చేశానా? ఎవరితో కాపురం చేశాను? ఈ ఊరి ఇన్స్పెక్టర్తో. ఎందుకు పాప ఊడి కట్టుకుంటాను? ఆయన సాక్షాత్ మా మరిది, మా వారికి సొంత తమ్ముడు. శివ శివ, ఇది మరీ ఘోరం. పరాయి వాళ్ళైనా పర్వాలేదు, సొంత మరిది తన. సిగ్గులేని జన్మ. ఏమిట్రా కూస్తున్నారు మిమ్మల్ని? జరుగుతున్నదే చెప్తున్నాను, తెలిసిందే చెప్తున్నాను రా. వదిన మరిదికు గల సంబంధాన్ని గురించి తప్ప. శాంతించండి ఇన్స్పెక్టర్, శాంతించండి. ఆవిష్పడకండి. చూడండి, మీరెవరో నాకు అక్కర్లేదు. ఇన్స్పెక్టర్ నాకు ప్రత్యక్ష శత్రువు, అయినా ఆయనంటే నాకు గౌరవం. ఎందుకో తెలుసా? ఆయనకున్న నీతికి నిజాయితీకి ఆయన మచ్చలేని మనిషి. అందుకే ఆయన ఎవరన్నా ఏమనంటే నేను సహించను, వాళ్ళని క్షమించను. మీరిద్దరూ ఇన్స్పెక్టర్ని క్షమార్పణ వేడుకోండి, లేదా మిమ్మల్ని ఇక్కడికిక్కడే పాతేస్తాను. అలాగే అడుగుతాం, కానీ ఒక్క షరతు. ఏమిట? ఈవిడ భర్తను ఒకసారి అంతకే చూపమనండి. అంతేనా? అంతే. ఇన్స్పెక్టర్, ఆవిడ భర్త ఎక్కడున్నారో చెప్పండి. మీకేం శ్రమ అక్కర్లేదు, మా వాళ్ళని పంపించి వెంటనే రప్పిస్తాను. ఏమిటండి పలకరు? వాళ్ళు ఇన్ని మాట్లాడుతుంటే, ఇంత ఘోరం జరుగుతుంటే ఊరుకుంటారేమిటి చెప్పండి? ఎలా చెప్తాడు? అసలు భర్తుంటేగా ఎప్పుడో చంపి ఏట్లో పారేశాడు. అంతేనా? వీడి అసలు స్వరూపం మీకెవరికీ తెలియదు. వీడు పెద్ద కూనీకోరు, గజదొంగ. ఒక ఇన్స్పెక్టర్ని చంపి అతని దుస్తులు వేసుకుని ఇంత పెద్ద ఊరినే మోసం చేస్తున్నాడు. ఇది అబద్ధం, అన్యాయం. ఆయన మీద అనవసరంగా అపనింద వేస్తున్నారు. అదే అపనింద అయితే మీ భర్త గారు ఎక్కడున్నారో చెప్పచ్చు. చెప్పండి, అన్యాయంగా మిమ్మల్ని నన్ను అంటున్నారు, నిజం చెప్పండి. ఆయన ఎక్కడున్నా సరే నేను వెళ్ళి తీసుకొచ్చి వీళ్ళు నోళ్ళు మోస్తాను చెప్పండి. ఏమండి, ఏం పలకరే, ఎందుకలా తల వంచుకుంటారు? మీరు కూలికొరా, నా భర్తని చంపారా? అవును, వాళ్ళు చెప్పినంత నిజం. ఉదయ, అవును, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళను. ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ ఓ ఐఎమ్ సారీ మిస్టర్ కృష్ణ, నిన్ను కాపాడి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? తెలుసు, నిన్ను నువ్వు కాపాడుకోవడానికి. కరెక్ట్, బాగా గ్రహించా. ఏది ఆ ఫైల్? ఏది? అది నీ చేతికి రాదు, రానివ్వను. బాగా ఆలోచించే చెప్తున్నావా? ఆలోచించడం అనవసరం. మోహన్, అడుగు ముందుకు వేసావా? మేమిక్కడ చేరడం నీకు ఆశ్చర్యంగా ఉంది కదూ,
మాకు రావాల్సిన డబ్బు ఇవ్వనన్నావు, అందుకే దెబ్బకు దెబ్బ తీయాలని మేము రాయుడితో చేతులు కలిపాం. ఎలా ఉంది మా సమ్మేళనం? బాగుంది, కానీ ఇంకా ఇద్దరు తక్కువయ్యారు. దేనికి? నువ్వు చస్తే మొయ్యడానికి. కృష్ణ, ఈ రాయిని గురించి నీకంతా తెలిసే ఉంటుందనుకుంటాను. హత్య చేయడం నాకు సర్వసాధారణమైన విషయం. నాకు నేనుగా చెప్పుకోవాలంటే ఇప్పటికి 15 హత్యలు చేశాను. ఇప్పుడు నిన్ను ఆమెను ఆ కురవాణిని చంపితే 17.5 హత్యలవుతాయి. ఒక హత్య చేసినా 100 హత్యలు చేసినా శిక్ష ఒకటే. రాబోయే శిక్షను గురించి నేనెప్పుడూ భయపడను. ఇప్పుడు చెప్పు, నీకు ఫైలు కావాలా వీలు కావాలా? నీ ఫైల్ నీకు ఇచ్చేస్తా. గుడ్ గుడ్, అల్లారా దారికి. వాళ్ళు వదిలేను, వదిలేస్తాను. కానీ ఫైల్ నా చేతిలోకి రావాలి. వస్తుంది, నేను వచ్చే వరకు వాళ్ళు అలాగే ఉంచండి. ఇదిగో నువ్వు అడిగిన ఫైల్. రైడు, ఫైల్ నీకు దగ్గర. నీ వాళ్ళ ప్రాణాలు నా చేతిలో చిక్కున్నాయి, ఆ సంగతి మర్చిపో. ఇప్పుడు నీ ప్రాణం నా చేతిలో చిక్కింది, ఆ సంగతి నువ్వు మర్చిపోకు. నా వాళ్ళని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. రైడు, ఇన్నేళ్లు నువ్వు ఇతరులకు దినాలు గడువు పెట్టావు, ఇప్పుడు నేను నీకు నిమిషాలే గడువు పెడుతున్నాను. ఏ ముక్క ఎన్ని నిమిషాలు నీ ప్రాణం నిలుస్తుందో చూస్తాను. Come on.
సంబంధించిన ఫైల్ నేను బ్యాంకులో కొల్లగొట్టినప్పంతా ఇంట్లో భద్రంగా దాచాడు. అదంతా స్వాధీనం చేసుకుని నన్ను కానిస్టేబుల్స్ రాయుడిని అతని మనుషుల్ని అరెస్ట్ చేయండి. మీరు నేనే కృష్ణ, నీ అన్నయ్యని. ఏదో జరిగిందని, ఏదో అయిపోయిందని అన్నారే, మీకేం జరగలేదుగా. అదొక పేడకల నవయమాల్ రై. ఏమండి ఎన్నో ఏళ్ళుగా తమ్ముడు తమ్ముడు అని కలరుస్తున్నారే, ఆ తమ్ముడేనండి. నా తెలుసు, నాకెప్పుడో తెలుసు. నా తమ్ముడిని రైల్లో కలిశాను. ఒక సంఘటనతో రైల్లో నుంచి కింద పడ్డాను, ఆసుపత్రిలో చేరాను. ఆ తమ్ముడిని కలిశారన్న ఆత్మతృప్తి నన్ను మళ్లీ మనిషిని చేసింది. నువ్వు ఈ గ్రామంలో ఇన్స్పెక్టర్ గా చరామణి అవుతున్నావన్న సంగతి మా సిఐడి ఆఫీసర్ గోవింద్ ద్వారా తెలిసింది. గోవింద్ సిఐడి ఆఫీసర్? Yes, I am CID officer. నిన్ను కంట కనిపెడుతున్న ఆఫీసర్. నువ్వు మారువేషంలో సబ్ ఇన్స్పెక్టర్ గా వచ్చినప్పుడే పసిగట్టేశాను, కానీ నువ్వు చేస్తున్న మంచి పనులు ఎప్పటికప్పుడు మా పై అధికారులకు తెలియజేస్తూనే ఉన్నాను. అవును, ఈ గోవింద్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో మా డిపార్ట్మెంట్ ఒక నిర్ణయానికి వచ్చింది. మనిషి నేరస్తుడే కావచ్చు, కానీ ఆ నేరస్తుడు మంచి మనిషిగా మారి చట్టానికి నీతికి కట్టుబడినప్పుడు, ముఖ్యంగా 10 మందికి ఉపయోగపడుతున్నప్పుడు అతని సేవలు ఎందుకు వినియోగించుకోకూడదని అనుకున్నావు. అయినా నేను ఒక కంట కనిపెడుతూనే ఉన్నావు. ఈ పరీక్షలో నువ్వు గెలిచావు, మేము గెలిచాం. ఇది అందరికీ సంతోషమే, ఒక లక్ష్మికి తప్ప. ఈమెకు మా ప్లాన్ తెలియక ఇక్కడికి ముందుగానే వచ్చేస్తుంది. ఏమైతేనే మారిన మంచి మనిషిగా ఆదర్శవాదిగా నిన్ను కలుసుకున్నాను. నిన్ను చూసి అన్నగా గర్వపడుతున్నాను, కానీ ఆఫీసర్గా ఐపీసీ 392 అండ్ 418 సెక్షన్ ప్రకారం నిందితుడైన కృష్ణ నేరస్తుడని రుజువైనందున 2 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించవలసి ఉన్నది. కానీ అతని సత్ప్రవర్తన, ప్రజలకు ప్రభుత్వానికి చేసిన సేవ పరిగణించి ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ సెక్షన్ 3 అనుసరించి అతనిని విడుదల చేయటమైనది.